పెండ్యాల కృష్ణబాబు గారు మా రాజకీయ గురువులు, మా శ్రేయోభిలాషులు. మరి ఈ రోజున అకాల మరణానికి గురై భౌతికంగా మాకు దూరం అవడం అనేది చాలా బాధాకరం. మరి గతంలో ఒకసారి కృష్ణబాబు గారి యొక్క చరిత్ర చూసినట్లయితే, పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాని శాసించేవారు. మరి ఏ నియోజకవర్గంలో అయినా కూడా అభ్యర్థులు నిలబెట్టాలన్నా, అక్కడ గెలిపించాలన్నా కూడా మరి కృష్ణబాబు గారు, అచ్చుబాబు గారు, అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఆ రోజున టీడీపీ పార్టీలో ఉండి పార్టీ విజయానికి ఎంతో కృషి చేసి పార్టీకి ఎంతో సేవ చేయడం జరిగింది. మరి ఈ రోజున మరి నిజంగా అంటే కృష్ణబాబు గారి యొక్క మంచితనం గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. అంత మంచి మనసుతో ప్రతి ఒక్కరిని కూడా, చిన్నవారినైనా కూడా ఎంతో ప్రేమాభిమానాలతో పలకరించి ఆదరించేవారు. అలాంటి మంచి నాయకుడు, ఈ నియోజకవర్గానికి 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకుడు మరి ఈ రోజున మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరం. భౌతికంగా దూరమైనా కూడా ఆయన ఎప్పుడు కూడా మాతో ఉండి మా అందరికీ కూడా తోడుగా ఉంటారని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఈ రోజున మరి రాజకీయ గురువులుగా ఉన్న కృష్ణబాబు గారు భౌతికంగా దూరమైనా కూడా వారి అందించిన సలహాలతో, వారి ఇచ్చిన గైడెన్స్తో మేము, మరి వారి ఇచ్చిన మంచి ప్రోత్సాహంతోనే ఈ రోజున పార్టీల్లో నడుస్తున్నాము. మరి నిజంగా ఈ రోజున కోల్పోవడం అనేది ఆయన్ని చాలా బాధాకరమైంది. నియోజకవర్గమే కాదండి, జిల్లానే కాదు, మొత్తం వ్యక్తిగతంగా కూడా మేమంతా కూడా చాలా బాధపడుతున్నాం. ఆయన లేకపోవడం అనేది తీరని లోటు. మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని, ఆయన ఆత్మకి శాంతిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.